బయలుదేరు బయలుదేరు అమ్మా, నీ హెల్ప్ ఎవరికి అవసరం లేదు. ఇక్కడ అంత లేదురా ప్రవీణ, నిన్న ఒక దేవత కనపడి తన కోసం వచ్చాను. ఓహో, ఆవిడ కోసమేనా? బాస్ ఇవ్వాల్సిన రక్తం ఎవరికో దారిపోసావు. అయితే నీకు చచ్చిన దొరకకూడదురా. అలాంటి అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నువ్వు మాలంటి జీవితాలతో ఆడుకుంటావు. హలో హలో సార్, నిన్న ఫోన్ చేశాను కదా, నీ ఐడి కార్డ్ నా దగ్గర ఉందని. నర్స్ ఎవరు బాబు తగినట్టుంది? నర్సా నర్సా మాట్లాడు. హాస్పిటల్లోనే ఉన్నాను, వచ్చిచ్చేసే. సార్ ఈ రోజు రాలేదు. రోడ్ నెంబర్ 20లో కూచిపూడి డాన్స్ స్కూల్ ఉంది కదా, అక్కడున్నాను. నేను అడే వస్తున్నాను, వచ్చి తీసుకుంటాలే. తప్పకుండా వస్తారు కదా. తల్లి, నువ్వే నన్ను భోజనానికి పిలవట్లేదు, రాకపోతే వండిన ఫుడ్ అంతా వేస్ట్ అవుతుంది అనుకోడానికి. అక్కడికి వచ్చి ఫోన్ చేస్తాను, బయటకు వచ్చి చేసేయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఎక్సైట్ అవుతుంది ఏంట్రా? నర్సుకి నచ్చేమో, ఐడి ప్రూఫ్ ఇచ్చి మరీ అలివి చెప్పేద్దేమో. అదా ఏడ్ చేయాలి, నా దేవత ఎక్కడుందో, దర్శనం ఎప్పుడో. హలో, ఎక్కడమ్మా? సార్ ఒకసారి లెఫ్ట్ చూడండి. ఆ చూసాం తనేనా, నేను వెళ్తాను. మేడం డాన్స్ టీచర్ రా, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు. నా ఐడి కార్డ్ మీ దగ్గర. నిన్న మీరు బ్లడ్ ఇచ్చి సేవ్ చేసింది మా స్టూడెంట్ నే. నువ్వు బ్లడ్ వేస్ట్ కాలేదు అనమాట. పైకి చూస్తున్నారు. ప్రేయర్ చేస్తాను, పేషెంట్ కి ఏం కాకూడదని. యు ఆర్ రియలీ గ్రేట్ డాడీ. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కలుద్దాం అన్నారు. కలుద్దాం, తప్పకుండా కలుద్దాం. కంగారే ఉంది, ఇక నుంచి కలిసే కదా ఉంటాం. What do you mean? I mean, మంది బ్లడ్ రిలేషన్షిప్ కదా, తొందరగా విడిపోము అంటున్నాను. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులు ఎక్కడ ఉన్నారా? మీరు మరి. బై ది వే, ఇఫ్ యూ డోంట్ మైండ్, రోజు ఇక్కడికి వచ్చి చూడొచ్చా? అదే డాన్స్ 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 yes. డాన్స్. సారీ, కానీ బయట వాళ్ళకి అలౌడ్ లేదు. తమ్ముడు చెల్లో ఉండి డాన్స్ నేర్చుకుంటుంటే తప్పకుండా రావచ్చు. తెస్తా, రేపే తెస్తా, తమ్ముడు తెస్తా. నాకు తెలియకుండా నీకు తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అంటే, డాడీ ఏమన్నా చెన్నెళ్ళు? చిన్న తమ్ముడే, మేడం చేతులు పెడితే ఆవిడ డాన్స్ నేర్పిస్తారుగా. ఓకే, నేను నేర్పిస్తా. నన్ను మేడం అనొద్దు, కాల్ మీ నందన. నందన, నైస్ నేమ్. క్లాస్ కి టైం అవుతుంది, ప్లీజ్ కంటిన్యూ. ఓకే బాయ్. కాదు ఇప్పుడు నీకు అమ్మాయి. క్యారీ మేను అసిస్టెంట్, మేకప్ మేను హెయిర్ డ్రెసర్. సింగిల్ పేమెంట్ 100,000 ఇచ్చేస్తే హోల్ ఫ్యామిలీ అంతా వచ్చేసి లొకేషన్ లో ఉండి బాబుకి డాన్సింగ్ నేర్పించేసుకుంటాం. మేమేం సినిమా తీయట్లే, మా రక్తం తాగడానికి. మా బాబు తొడలు కొంచెం లావండి, డాన్స్ చేస్తే కడ్రాయి కోసేసుకుంటుందని కూర్చొని వేసే పెయింటింగ్ పడుకుని వేసే డ్రాయింగ్ ఏదైనా. రే తాడబ్బా, ఇంతకాలం నుంచి ఇండస్ట్రీలో నువ్వు సాధించిందిదా? ఒక కళాకారుని రెచ్చగొడితే ఎలాంటి కళాకారుడు బయటకు వస్తాడో మీకు తెలుసా? నరసింహ. ఆడన తమ్ముడా, నీ తమ్ముడులా ఉన్నాడు. కందిపప్పు 95 రూపాయల కేజీ, కానీ చింతపండు 50 రూపాయలే. ఏంటి రే నాన్సింగ్ మాట్లాడతాడు? సార్ తండ్రి ఒకడే, తల్లుడు వేరే మేనేజ్ చేయండి. అడుక్కున్నాను తమ్ముడు అనుకోవటం కరెక్ట్ కాదు కదా. ఐ నో యువర్ టేస్ట్, అందుకే ఫోర్ గ్రౌండ్ లో సెట్ చేశాను. నాకు కావాలి. తమ్ముడు సత్యం. తమ్ముడు సత్యమా? అదేం పేరు? అల్లుడు శ్రీను, అమ్మా రాజశేఖర్ ఉన్నప్పుడు తమ్ముడు సత్యం ఉండకూడదా? హౌ క్యూట్. సౌజన్య, అప్లికేషన్ ఫామ్ తీసుకురా. ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకోండి. ఇతను ఎక్కడో చూసినట్టుంది. అమ్మో వడుస్తున్నాడు, కప్పు బాగా కప్పు. అక్క అన్నయ్య,
వెదవరసలు కలిపి మా ఇద్దరిని అన్నా చెల్లెలు చేయకు. డబ్బులే నా దగ్గర డబ్బులు లేవు. అడుక్కునే వాడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేనాడు, రేపు నీకేం పెడతాడు? దానికి ఏదో పెడతాలేరా, మా ఇద్దరి మధ్య నువ్వు చిచ్చు పెట్టకు. ముందు వెళ్ళరా బాబు. నువ్వు అడుక్కునేవాడు కదా, పార్క్ లో విని చూస్తే పారిపోయిన లవర్స్ ఉండరు. డ్రెస్ మార్చుకొచ్చి చీట్ చేయడానికి ట్రై చేస్తున్నారే. అంటే నేను మార్నింగ్ చేటుకొచ్చి ఏంటండి ఇది, అంత సాఫ్ట్ గా అడుగుతావేంటి? గట్టిగా అడుగు, అడుక్కునేవాడా కాదా? ఇప్పుడు అవును అడుక్కునేవాడే. ఏరియా అమీర్పేట్. మరి ఎప్పుడు సిగ్నల్ దగ్గర కనపడలేదు, ఏం మాట? అవును అడుక్కునేవాడు, కానీ అడుక్కునే లాక్కునేవాడు మాత్రం కాదు. ఈ అడుక్కునేవాడు మనలాగే ఒక అమ్మకు పుట్టి బిడ్డను ఎలా పెంచాలో తెలియక జిహెచ్ఎంసీ చేతులు పడేసిన చిత్తు కాగితం ఈ అడుక్కునేవాడు. తిండి పెట్టే నాదుడు లేక దొరికిన అడ్డమైన తిండి తిని అడ్డంగా బలిసిన పిచ్చి మహారాజు ఈ అడుక్కునేవాడు. అన్నా వీళ్ళు కూడా ఎన్నిసార్లు అడుక్కునేవాడు అడుక్కునేవాడు అనలేదన్నా. సారీరా, సారీ. అడుక్కునేవాడు కూడా ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, వాడిని కరెక్ట్ స్థానం పెడితే మైకేల్ జాక్సన్ రేంజ్ కదుగుతాడని చూడలేని గుట్టి జనవరం. మైకేల్ జాక్సన్ అంటూ ఇప్పుడు చచ్చిపోయేవాడు. ఒక రూపాయి వేసి పాపాన్ని కడిగేసుకుందాం అనుకుంటారు, కానీ లోపల ఉన్న ఆర్ట్ని ఎంకరేజ్ చేయలే. అందుకేరా నీలాంటి అడుక్కునే వాళ్ళకి అండగా నిలబట్టడం కోసం అన్నగా పుట్టారు. ఈ ప్రపంచంలో అందరికి మీలో నాలో అందరిలోనూ ఒక లోపం ఉంటుంది, ఆ లోపాన్ని పాపంగా చూడకండి, ఆ పాపాన్ని శాపంగా మార్చకండి. పనిలో పని నీ లోపాన్ని కూడా కడిగేసుకో, సెట్ అయిపోద్ది. యూ రైట్, అడుక్కునేవాడిగా పుట్ట వీడి తప్పు కాదు, కానీ అడుక్కునేవాడు చచ్చిపోతే అది వీడి తప్పే. వీడి తప్పు కాదు, నా తప్పు, నా తప్పు, మా కర్మ. ఆ తప్పు నేను బతుకుడిగా జరగనివ్వను, జరగనివ్వను. వీడికి ఆశ్రయం ఇచ్చి ఎంకరేజ్ చేసి ఇండియాలో ఒక మంచి డాన్సర్ చేస్తారు, లేదంటే నేనే యూట్యూబ్ లో. మొత్తానికి అడవి వదిలించుకొని హైదరాబాద్ లో అడుగు పెట్టడానికి నేల్ పట్టింది. నరకరా బాబు, మంచి చెడు మాట్లాడుకోవడానికి ఇలాంటి ఫ్రెండే లేడు. దాదాపు పదేళ్ళ ఉంటుందా మనం కలిసి అన్నట్టు. బాబెక్కడ? అదిగో మాటలోనే వచ్చాడు. హలో అంకల్. హలో, బాగున్నావా? బాగున్నాను అంకల్. మంచిది. బయలుదేరదాం నానా? ఏమిటి బయలుదేరదాం, ఇన్నేళ్ళ తర్వాత వచ్చావు, కూర్చో, కాఫీ తాగి వెళ్తు. గానీ కొంచెం అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. అదే, నెక్స్ట్ టైం కలుద్దాం. కాఫీ చాలా బాగుంది, కూర్చో నాన్న, తాగిద్దాం. ఎదిగో బాబు. రే, వీడికి మీ అమ్మాయి నచ్చింది. నువ్వు ఎటు మీ అమ్మకి సంబంధాలు చూస్తున్నావు, నేను వీడికి సంబంధాలు చూస్తున్నాను. తనకు వీడు నచ్చాడనుకో, క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరం వెంకులం అయిపోవచ్చు. ఒక్క నిమిషం. ఏంటి నాన్న ఇది? ఓ అమ్మాయిని అలా చూసి నచ్చిందని మొహం మీద చెప్పడం చాలా ఎంబారసింగ్ గా ఉంది. అతను నాకు నచ్చలేదు, ఆయన పోలీసుని మాత్రం చచ్చినా చేసుకోను. సారీరా, వీడికి సంబంధాలు చూసి చూసి ఎవరు నచ్చక మీ అమ్మాయిని చూసి ఇష్టపడ్డా ఆనందంలో కాస్త తొందరపడ్డా. అదేమిట్రా, ఎందుకో దానికి పోలీసులు అంటే మంచి ఒపీనియన్ లేదు, నువ్వేమనుకో. పర్లేదు అంకల్, థ్యాంక్ యూ, పదండి. అనే లైన్ లో ఉన్నాడు, మాట్లాడతావా? అదేదో మూడో ఫ్లో ఉందండి, మీరు మళ్ళీ చేయండి. ఓకే, పెట్టేస్తాను, బాయ్. ఏంటి, అతను ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదా? నాకన్నీ తెలుసు, చెప్పు. అంతలేదు వదినా, ఓన్లీ అది ఫ్రెండ్షిప్. అతనంటే నాకు ఇష్టమే గాని అతనికి నేనంటే ఇష్టమో కాదో తెలియదు. కానీ వన్ డే కూడా నన్ను చూడకుండా ఉండలేడు. అదే లవ్ అంటే. ఓ పంచే, నువ్వు నీ ఇష్టాన్ని నీలోనే దాచేసి అతనికి నీ మీద ఇష్టాన్ని ముందు కనుక్కో, సరేనా? సరే. హలో మా, ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ, కమ్ సూన్. బాబాబాబు, ధర్మబాబు, బాబాబాబు, ఆకలేసింది బాబు. ధర్మబాబు, ఒకే ఒక్క రూపాయి బాబు, అర్థం చేసుకోండి. ధర్మబాబు, ఒకే ఒక్క రూపాయి బాబు. బొచ్చులో బండేసి నిన్ను చూశాను బాబు, నువ్వు ధర్మప్రభు కాదు బాబు, ఆడి బాబు బాబు. అక్క, బావ చాలా మంచోడు.
ఇంకేంటండి, రోజు రోజుకి మీలో దయాగుణం ఎవరెస్ట్ ఎక్కి ఆకాశ పంచలోకి వెళ్ళిపోతుంది. ఇండియా డాన్స్ క్లాస్ లేదా? నాకు స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నారు. అడుక్కునేవాడికి బైక్ ఇస్తే చెప్పాలనిపించింది. బైకా? వన్ మినిట్, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? చెప్తాగా. బైక్ రా, బండిచ్చారా? నా బాబు చంపేస్తాడు. నేనివ్వను, నువ్వు ఆల్రెడీ ధర్మం చేశావు. ఒరే మర్చిపోయేసాను రా. మర్చిపోయేవరన్నా బండికి వేస్తారా? నేను వేస్తాను రా. నేను అదో టైపు బండి కర్మ, ఏదైనా వేసేస్తాను. ఏంటో నొక్కుతున్నావు? ఏం లేదు, ఫోర్త్ గేర్ ఎక్కడుందా అని. ముందు మూడు వెనక ఒకటి వేస్తే ఫోర్త్ పడుతుంది. పడిందా? పడింది పడింది. హలో. ఫోన్ కూడా చేయకుండా వదిలి ఎక్కడికి వెళ్ళిపోయారు? షిట్, ముస్టర్డ్ కాల్ పడి మర్చిపోయాను. మేక్ ఎ విష్ ఫౌండేషన్ నుంచి కాల్ వస్తే విష్ చేయడానికి వెళ్ళాను. మీరు అబద్ధాలు ఆడతారా? మీకు అలా అనిపిస్తుందా? చా, సరదాగా అన్నాను. యు నాట్ లైక్ అ నార్మల్ పర్సన్. అవునండి, అంతకు మించి. ఈ రోజు నుంచి నన్ను అండి అనకండి, పేరుతో పిలవండి. పేరు మర్చిపోయాను. పేరండి. మళ్ళీ మర్చిపోయావా? ఏడు. హలో, పిలుస్తున్నారా లేదా? పిలవండి. అంటే ఫస్ట్ టైం పేరు పెట్టి పిలిచేది ఫోన్ లో అయితే ఏం బాగుంటుంది. నేను విషయం డైరెక్ట్ గా అడుగుతా, దాచకుండా చెప్పేయాలి. నేనంటే మీకు. నాకు? నేనంటే మీకు. నాకు ఇష్టమా కాదా? ఒక నిమిషం, ఇప్పుడు లైన్ లో ఉంటా. థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు సార్ ఇప్పుడు ఇదంతా? ఇంత బాడీకి అంత బ్లడ్ ఇచ్చి కాపాడు. ఐ షుడ్ సే థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ హార్ట్ మ్యాన్. యు ఆర్ వెల్కమ్ సార్. స్వీట్స్ అవ్వయా? ఓకే సార్, తీసుకుంటా. థ్యాంక్ యూ. ఇవన్నీ నావి. నువ్వు బ్లడ్ ఇవ్వలేదంటే బయటకి గెంటేస్తారని భయపడి నువ్వే ఇచ్చినట్టు అబద్ధం చెప్పాం. ఓ, ఇచ్చి మర్చిపోయాను అనుకున్నారా? ఏడ్చినట్టు. ఇంకేంట సంగతులు? పెళ్ళండి మా ఉందా? ఏంట్రా యావరేజ్ కొంది, పుల్లారెడ్డి కదా. ఫ్రీగా వచ్చి శుభ్రంగా తినక పుల్లారెడ్డా సమరసింహారెడ్డా అంటావు ఎందుకు? తిను. అయినా మన ఇంట్లో వండుకుంటే టేస్ట్ వేర్రా. రే, ఇంట్లో స్వీట్ అంటే గుర్తొచ్చింది. మొన్న మనం డాన్స్ టీచర్ కెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఆ డాన్స్ స్కూల్ పక్కన పెద్దవాడు బడ్డీ పెట్టి అమ్ముతుందిరా. బాదుషా ఉందరా, లైన్ లో నుంచి మరి కొనుక్కుంటున్నారంట. డాన్స్ టీచర్? అదే డాన్స్ స్కూల్ లైన్ లో. లైన్ లో నుంచి మరి కొనుక్కుంటున్నారంట. లైన్ లో ఉందరా? హలో, హలో. హే, హలో. హలో, హలో, హలో. చెప్పండి. సారీ, ఇందాక సడన్ గా బాస్ వచ్చేటప్పటికి క్లాస్ అయిపోయిందా? అయిపోయింది. ఇందాకేంటి మాట్లాడుతున్నావు? ఏం తెలియంటో ఎలా బిహేవ్ చేస్తున్నాడు. చెప్పు. పర్లేదు. ఏం లేదులే, ఏదో జోక్ చేశాను. జోక్? ఎంత ఫన్నీగా ఉండిందో. ఈ మధ్యకాలంలో నన్ను ఎవరంత నమ్మించలేదు తెలుసా? బై ద వే, నేను చాలా కాలం నుంచి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అది అడగటానికి ఇది సందర్భంగా తెలీదు, అడగచ్చా? ఏంటి? నీకు మంత్లీ శాలరీయా క్లాస్ కింద ఇస్తారా? బాయ్. షిట్, అలా పెట్టేసిందండి. ఇంత ఓపెన్ గా మాట్లాడినా నన్ను అవార్డు చేస్తున్నాడంటే నా మీద ఇష్టం లేనట్టి. నందన, ఫోన్ ఎత్తు ఎత్తు ఎత్తు. లక్కీ కాల్. లక్కీ ఫోన్ చేస్తున్నాడు చూడు. ఇష్టం లేదని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. ఇంకెందుకు ఫోన్ చేశాడు? కట్ చేయ్ పనిలేక. అరే, హలో. హలో,
ఒక్క నిమిషం ఇస్తున్నాను. మాట్లాడు, లైన్ లో ఉన్నాడు, మాట్లాడు. ఏం కావాలి? సినిమాకి రావాలి. ఎవరు? ఎవరో అయితే నీకు ఎందుకు ఫోన్ చేస్తాను? నువ్వే. నేను రాను. అబ్బా అలాంటివేంటి, నేను ఆల్రెడీ టికెట్ కూడా తీసుకొచ్చాను. ఇంటర్స్టెల్లర్ ఏం అర్థం కట్టలేదంట, చాలా బాగుందంట. కుళ్ళు జోకులేకు, నాకు నవ్వు రావట్లేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ నాట్ కమింగ్. నీ కోపం వచ్చిందని అర్థం అవుతుంది, బట్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. నువ్వు రాకపోతే నా మీద ఒట్టే. ఏ, ఒట్టేస్తే వచ్చేస్తాను అనుకున్నావా? అవును, అందుకే చేశాను. నీతో ఒక విషయం చెప్పాలి. పొద్దున్న చెప్పావుగా, ఇంకెందుకు? నా బుజ్జి కదూ, నా బంగారం కదూ. అతని మాటలు బట్టి చూస్తుంటే కన్ఫర్మ్ గా నేను లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. థియేటర్ కి నీకు ప్రపోజ్ చేయడానికి రమ్మని చెప్తున్నాడు. అంతేనంటావా? నిజంగానే లవ్ చేస్తున్నాడంటావా? కన్ఫర్మ్, మాట్లాడు. హలో, అరుస్తున్నాడు, మాట్లాడు. ఎన్నింటికి రావాలి? 7:00 షార్ప్, ఐమాక్స్ బయట వెయిట్ చేస్తుంటా. సరే, బాయ్. ఫోన్ లిఫ్ట్ చేయలేదండి, 7:45 అయిపోయింది. సూపర్ రా, నెక్స్ట్ కాయిన్. ఇది టచ్ పెట్టి. వన్ షాట్, 4 కాయిన్స్. హలో, హాయ్. నువ్వా కదా అనుకుంటున్నాను. ఏంటి, సినిమాకి వచ్చావా? సినిమా థియేటర్ కి సినిమా కాకుండా షాపింగ్ వస్తారా? ఓ, ఇరిటేషన్ లో ఉన్నావు అనుకుంటా. అయినా రాని వాళ్ళ కోసం వెయిట్ చేసే కన్నా వచ్చినంత ఎంజాయ్ చేయొచ్చు కదా, అదే సినిమా. అయినా నేను ఇప్పుడు పోలీసుని కాదు, ఆఫ్ డ్యూటీ, ఫ్రెండ్ లో ఫీల్ అవ్వు. వస్తావు, వెతుక్కుంటూ వస్తావు.